పూజలు చేసి మొక్కులు మొక్కి పాయరంగా పిలిచినప్పుడు రాడు గాని యాళ్ళ గాని యాళ్ళలా కాలం గాని కాలంలా యమ ఊరుకొస్తూ ఉంటాడు. నేనొస్తా అన్నట్టు చేస్తుంటాడు. ఏందో అని అనుకోకూర్రి, గదే వానదేవుని గురించి చెప్తున్నా. ఎండాకాలంలో డ్యూటీ చేస్తున్న సూర్యుడిని పక్కకు నూకేసి తాను డ్యూటీకి ఎక్కిండు వానదేవుడు. వాతావరణం చల్లబడ్డదని సంబరపడాలా, లేకపోతే పంట అంతా నాశనం అవుతున్నదని ఏడవాలా అన్నట్టే అవుతున్నది పరిస్థితి. మరి గగ్గ వాన ముచ్చట్లేంటియో చూద్దాం పారి. రమ్మంటే రాను, పొమ్మంటే పోను, వద్దంటే వస్తా, ఆగం పట్టిస్తా అన్నట్టే ఉన్నది వానదేవుని ఎవ్వారు. రోయిని కార్తెలో రోళ్ళు వలిగే ఎండలు కొడతాయి అనుకున్నారు అందరూ, కానీ ఇచ్చంతరంగా ఈసారి రోయిని కార్తెలో పొట్టు పొట్టు వానలు పడుతున్నాయి. అన్ని దిక్కులు ఏమో గాని పట్నం మీదనైతే ఇంకింత ఎక్కువనే పాయిరం చూపిస్తున్నాడు వానదేవుడు. అరగంటలో వస్తా, ఇంకో గంటలో వస్తా అని చెప్పి మరీ కొడుతున్నాడు. పాడై పట్నం రోడ్ల మీద కాలువలు గట్టి పారుతున్నాయి నీళ్లు. ట్రాఫిక్ జాములతోని పబ్లిక్ కు పరిశాన అవుతున్నది. శనివారం నాడు కూడా చాలా దిక్కుల్లో గట్టిగానే చంపింది వాన. ఇగిదిట్లుంటే వచ్చే రెండు మూడొద్దులు కూడా రెండు రాష్ట్రాలలో తెప్పలుగా అమ్ముకొని దబాయించి కొడుతుందట వాన. జిల్లాల పొంటి ఇంకా వడ్లమ్ముడు పోక రైతన్నలు ఆగమాగమవుతున్నారు. కళ్ళాల ఆరబెట్టిన వడ్లు వానకు దాడిసి అక్కన్య మొలకలెత్తుతున్నాయి. సంచులల్లనే సగం నాశనమవుతున్నాయి. ఏం చేయాలరా దేవుడా అని నెత్తికొట్టుకుంటారు అన్నదాతలు. రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారు. సర్కారు వాళ్ళే ఆదుకోవాలి అన్నట్టు లొల్లులు చేస్తున్నారు. వానలకు తోడు ఈదురు గాలులు మోపైనాయి. రువ్వడిగా వీస్తున్న గాలులకు ఇంటి పైకప్పులే ఎగిరిపోతున్నాయి. ఇక చూడర్రే, ములుగు జిల్లా భూపతిపూర్లో ఓ ఇంటి మీద కప్పు అనామత గాలికి ఎగిరిపోయింది. రేకులన్నీ మడత పెట్టి పక్కకు వారేసినట్టే అయినాయి. సర్కారు వాళ్ళే ఆదుకోవాలి అంటున్నారు ఇంటోళ్ళు. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే క్యుములో నింబస్ మేఘాలున్నాయట. అంటే ఒక్కటే జాగల బకీటతోని గుమ్మరిచ్చినట్టే పడతాయట వానలు. అందుకే అందరూ పైలంగా ఉండాలి అన్నట్టు హెచ్చరిక చేస్తాండ్రు వాతావరణం ఆఫీసర్లు. ఏమైతే గానీ ఈసారి వానలు గట్టిగానే గోసపెట్టేటట్టున్నాయి అనుకుంటారు అంతా.